ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధులతో జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో కరోనా కేసులకు తోడు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు లేక పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు నల్గొండ, దేవరకొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, యాదాద్రితో పాటు పలు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు పల్లెలు పట్టణాలను తేడా లేకుండా కూడా ప్రజలందరూ కూడా విష జ్వరాల పడుతున్నారు. ముఖ్యంగా ఇటు డెంగ్యూతో పాటు మలేరియా, టైఫాయిడ్ కేసులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు పల్లెల్లో ఉన్నటువంటి పిహెచ్సి కేంద్రాలు, అదేవిధంగా పట్టణాల్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులలో పెద్ద సంఖ్యలో కూడా ఈ వైరల్ ఫీవర్ బారిన పడినటువంటి ప్రజలందరూ కూడా జాయిన్ అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బెడ్లు దొరకక కొంతమంది కిందనే ఉంటూ ఉండుకుంటూ చికిత్స చేసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ పెద్ద సంఖ్యలో కూడా వైరల్ ఫీవర్ బారిన పడినటువంటి కేసులు చాలా వస్తున్నాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా డెంగ్యూతో పాటు మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజువారీ ఓపీలు కూడా పెద్ద సంఖ్యలో కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ సిబ్బంది కొరతతో పాటు మందుల కొరత, అదేవిధంగా ఇతరత్ర మెడికల్కి సంబంధించినటువంటి ఏదైతే కిట్లు ఉంటాయో అవి లేకపోవడంతో కూడా ప్రైవేటు ఆసుపత్రులను కూడా బాధితులు ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో చెప్పేది ఉంది, పెద్ద ఎత్తున కూడా తమ దగ్గర టెస్టుల పేరుతో కూడా దండుకుంటున్నారని చెప్పేసి కూడా ప్రజలు ఆపోతున్న పరిస్థితి ఉంది. వేలాది రూపాయలు కూడా దండుకుంటున్నట్టు కూడా టెస్టుల పేరుతో కూడా ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి గతంలో ఏదైతే ఆరోపణలు వచ్చినటువంటి కొన్ని ఆసుపత్రుల మీద చర్యలు తీసుకొని సీజ్ చేసిన పరిస్థితి ఉంది. అనంతరం మళ్ళీ అటువైపు తిరిగి చూడకుండా వారి నుంచి పెద్ద ఎత్తున కూడా ముడుపులు తీసుకుంటూ పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు నల్గొండ జిల్లా ప్రభుత్వ కేంద్రంలోని ఆసుపత్రిలో పెద్ద ఎత్తున కూడా రోగులందరూ కూడా వైరల్ ఫీవర్ బారిన పడిన రోగులందరూ కూడా ఇక్కడ చికిత్స చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు డెంగ్యూ కిట్టు లేకపోవడంతో కూడా కొంతమంది ప్రైవేటు ఆసుపత్రులను కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమందికి బెడ్లు లేకపోవడంతో కూడా కిందనే ఉండి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. బెడ్లు ఉన్నప్పటికీ కూడా బెడ్ షీట్లు కూడా మారవడం లేదు. అదేవిధంగా ఇటు క్యానాన్కు సంబంధించినటువంటి అదేవిధంగా ఇతరత్ర ఏదైతే కిట్లు ఉంటాయో వాటిని కూడా బయట నుంచే తెచ్చుకుంటున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇటు ఏదైతే రోగులు చెప్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది రోగులు కూడా మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసి మీరు ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి ఏ విధంగా ట్రీట్మెంట్ అందింది ఇక్కడ? మేము ఇప్పుడు శుక్రవారం వచ్చాం సార్. శుక్రవారం నుంచి 2 రోజులు కిందనే పండుకున్నాం. ఆ నుంచి బెడ్ ఇచ్చిండ్రు, దాని మీద అసలు దుప్పట్లు లేవు. ఏదన్నా తెచ్చుకోవాలంటే అన్నీ బయటికి రాస్తుర్రు, సూదులు మందులు కానీ. ఆక్సిజన్ పైప్ కూడా బయట నుంచే తెచ్చుకున్నాం, ప్రతిదీ బయటనే. మా గిన్నెల సౌకర్యం అంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి సూది ఇస్తుంది, గంతే సూది బుట్టు కూడా బయటనే. ఇక ఆయాసం భాగం సార్ ఉంటాయంటే లేదయా నీవు వెళ్ళిపోవాలని రాసిండే. తగ్గిందా ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత? కొంచెం తగ్గింది, ఇంకా ఉంది సార్ ఆయాసం, ఇంకా వస్తూనే ఉంది. 2 రోజులు ఉంటుంది సార్ అంటే వద్దాం. మరి ఎట్లా మరి ఇప్పుడు మీరు తగ్గకుండా నువ్వు ఇంటికి పోతే మళ్ళీ మరి ఇది ముద్ర పెడితే? మరి రాసిండి సార్, ఏం చేయాలి సార్? మందులు రాసినా ఇంటికి పోయి మంచిగా మందులు ఆడు, తగ్గుద్ది అని చెప్పింది. డాక్టర్ ఏమంటుండు మరి? డాక్టర్ని అడగలేదా? అడిగినా సార్, అయితే డాక్టర్ ఈ మాట చెప్పి డిశ్చార్జ్ రాసాడు ఇప్పుడే, అంతే సార్. ఎన్ని రోజులు అవుతుంది? నాకు 10 రోజులు అవుతుంది సార్. దమ్ము, ఆయాసం, జ్వరం గిట్ట ఏం లేదు నాకు, బాగా ఆయాసం. చెప్పు మరి ఎన్ని రోజులు అవుతుంది, ఎట్లా ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఏమంటారు డాక్టర్లు? ఏమో నేను 10వ తారీఖు నాడు ఈవినింగ్ వచ్చాను. నీకు అసలు ఏం జరిగింది? కడుపు నొప్పితో వచ్చాను. మేము కడుపు నొప్పితో వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక ఇంజెక్షన్ చేశారు, ఒక 1/2 అవర్లో తగ్గిపోతుందేమో అనుకుని తగ్గిన తర్వాత వెళ్తాను మేడం అన్నాను. సరైన 1/2 అవర్ వెయిట్ చేశాను, తగ్గట్లేదు. తగ్గకపోతే అడ్మిట్ రాశారు. అడ్మిట్ రావడం దీంట్లోకి రాశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు బెడ్ దొరకలేదు. ఒకరోజు బెడ్ దొరికితే టిఫిన్ నా దగ్గర ఎవరు లేరు పట్టించుకోవడానికి. నేను టిఫిన్ చేయడానికి కిందికి వెళ్ళి వచ్చేసరికి వేరే పేషెంట్ పడుకోబెట్టారు. అది నా బెడ్ అమ్మా, నేను 4 రోజుల నుంచి నాకు దొరికింది అని అంటే వీళ్ళని బెడ్షీట్ అడిగాను. బెడ్షీట్ ఉంటే ఇది ఆల్రెడీ రిజర్వ్ అయిపోయింది, ఇంకా వేరేదాన్ని చూస్తారు బెడ్షీట్ ఉంటే. అది కూడా వీళ్ళు ఇమ్మని చాలాసార్లు అడిగాను, ఇవ్వట్లేదు. ఏదైనా స్కానింగ్ కానీ ఏదైనా ట్యాబ్లెట్స్ ఉంటే కానీ తగ్గట్లేదు అని అంటే బయట స్కానింగ్ చేయించుకుని, ఇందులో స్కానింగ్ లేదు అంటారు. రెగ్యులర్గా వచ్చే కేసెస్కి స్కానింగ్ ఉండదు, రేర్గా వచ్చే కేసెస్కి అయితేనేమో ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మరిగా రెగ్యులర్గా వచ్చే వాటి గురించి ఇక్కడికి రావటమే
డబ్బు లేని వాళ్ళు పేదవాళ్ళు వస్తుంటారు తగ్గించుకొని వెళ్ళడానికి. వాళ్ళకి ఇక్కడ సరైన వసతులు లేకపోతే ఎవరికి చెప్పుకుంటారు? గట్టిగా ఎవరికి చెప్పుకోలేరు. ఎవరో మంత్రులు వచ్చారు, స్కానింగ్ సెంటర్ ఓపెన్ చేశారు, స్కానింగ్ అంటారు, సిటీ స్కాన్ అంటారు, అవన్నీ ఉన్నాయంటారు. బయటికి చెప్పుకోవడానికి తప్ప ఉపయోగించడానికి పనికిరావు, పేషెంట్లకు ఉపయోగించట్లేదు. ఎందుకు మరి ఆ మాత్రానికి ఈరోజు నేను తగ్గట్లేదు అని అంటే స్కానింగ్ బయటనే, ట్యాబ్లెట్స్ బయటనే, ఇవి తెచ్చుకో అవి తెచ్చుకో అని అంటాను. మీకు ఎంతవరకు ఖర్చు వచ్చింది? నాకు ఒక 500 వరకు వచ్చింది. నేను ఎక్కువగా తీసుకోలేదు, వాళ్ళు రాసిన ప్రతిదీ బయటికి వెళ్ళాను తీసుకోలేదు. నేను ఇందులో ఇంతవరకు ఫుడ్ అయితే తినలేదు. టిఫిన్ చేయడానికి బయటకు వెళ్ళి తినేసి వచ్చేది, ఇడ్లీ తినేసి వచ్చేది. ఈరోజు వరకు నేను నైట్ తిన్నాను అంతే ఈ హాస్పిటల్ ఫుడ్. అది కూడా పెట్టడం కూడా కొంచెమే పెడతారు, కర్రీ సరిగ్గా ఉండవు. మన ఉప్పు నీళ్ళలో ఉడకబెట్టి కారం వేసి వదిలేసినట్టుగానే ఉంటుంది, అది తినాలనిపించదు. మరి అలాంటప్పుడు రోగాలు ఎలా తగ్గుతుంటాయి? ఇక్కడికి తగ్గించుకోవడానికి వచ్చి అంటించుకొని వెళ్ళిపోతున్నారు. ఏది క్లారిటీ లేదు. అడిగితే వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు అంటారు. ఎవరిని అడగాలి? మాకు ఇక్కడ అందుబాటులో ఉండేది సిస్టర్స్, వాళ్ళని అడిగితే వాళ్ళ పై వాళ్ళు అన్నీ అందిస్తే వాళ్ళు మాకు ఇస్తారు. పై వాళ్ళు అందించినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పేది? ఏంది అసలు పరిస్థితి ఇక్కడ? ఈ మెడికల్ సప్లై లేదు సార్. ట్రీట్మెంట్ అంటే పర్లేదు, కానీ ఇక్కడ బెడ్షీట్లు ఏది లేదు, ఏది పట్టించుకోవట్లేదు. మెడిసిన్ మాత్రం సప్లై లేదు సార్. చాలా ఇబ్బంది ఉంది పేషెంట్లకి. ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? అసలు ఏం కేసు మీద? మా నాన్నకు ఆయాసం వస్తుంది, దమ్ వస్తుంది. ఇప్పుడు 5 డేస్ అయింది వచ్చి. అప్పుడప్పుడు వస్తుంది, కొద్దిగా తక్కువైంది. కానీ ఈ మెడిసిన్ లేక ఇప్పుడు వచ్చిందే గవర్నమెంట్ హాస్పిటల్ కదా, అన్నీ బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. అది ప్రాబ్లం. డబ్బులు లేకనే కదా సార్ వచ్చేది. ఇప్పుడు వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, ఇప్పుడు ఆడికి పోవాలంటే పేషెంట్ని తీసుకోవద్దానికి ఓవర్లేదు. అది ప్రాబ్లం. మొత్తానికి ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు. ఏ ప్రతీది కూడా బయటికి పంపిస్తున్నారు. ఇది చిన్న క్యానన్ కాంచి కూడా ఏదైతే ఇంజెక్షన్స్ ఇతరత్ర ఏదున్నా కూడా బయట తెచ్చుకునే విధంగానే చెప్తున్నారు అని చెప్పేస్తున్నారు. అదేవిధంగా సిటీ స్కాన్లు కావచ్చు, ఇతరత్ర ఏమైనా టెస్టులు ఉంటే కూడా బయటకే పంపిస్తున్నారు. అంగు ఆర్భాటాలతో కూడా ఓపెన్ చేసినటువంటి డయాగ్నటిక్ సెంటర్ కూడా ఏమాత్రం పనిచేయడం లేదండి. అలా ఉన్నటువంటి ఎక్విప్మెంట్లు అన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా దాంట్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్తో పాటు మరికొన్ని అక్కడ స్థలం కూడా సరిపోవడం లేదని చెప్పేసి కూడా అది ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇందులో పెద్ద సంఖ్యలో కూడా రోజుకు 400 నుంచి 500 వరకు కూడా ఓపీకి ఇట బాధితులు వస్తున్నప్పటికీ కూడా వారికి సరైన సౌకర్యాలు లేక కింద పడుకొని కూడా ఇట ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 5 నుంచి 10 రోజుల వరకు కూడా ఇందులో ఉన్నప్పటికీ కూడా తమకు ఎటువంటి ట్రీట్మెంట్ సరిగా అందడం లేదని చెప్పేసి ఏదో నామమాత్రం ట్రీట్మెంట్ చేస్తూ వదిలేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి అమ్మా, ఎన్ని రోజులు అవుతుంది, ఎలా ఉంది అసలు ట్రీట్మెంట్? మాకు కొంచెం నార్మల్ మంచిగా వచ్చిన కాలంటే మంచిగానే ఉంది. బాగా వాపు వచ్చింది, కొంచెం తగ్గినాయి. ప్రైవేట్ నుంచే వచ్చినాం. 20,000 అయింది కావచ్చు, కొంచెం తగ్గింది. మొత్తంగా కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ డబ్బు పెద్ద ఎత్తున కూడా పెట్టి అనంతరం వారి బాధ నుంచి కూడా ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వచ్చినామని చెప్పేసి కూడా కొంతమంది ఇక్కడ బాధితులు చెప్తున్నారు. మరి కొంతమంది ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవడంతో కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారు. తామంతా కూడా ఇక్కడ డబ్బులు లేకుండా, డబ్బులు లేకపోవడంతో కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ సరైన ట్రీట్మెంట్ ఉండడం లేదని చెప్పేసి ఇంకా ఇక్కడ లేనిపోని రోగాలు అంటించుకొని బయటికి వెళ్లాల్సిన పరిస్థితి మాకు దాపురించిందని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూడవచ్చు ఇక్కడ పెద్ద సంఖ్యలో కూడా రోగులందరూ కూడా వస్తూ ఏదైతే ట్రీట్మెంట్ కోసం బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. ఇటు దగ్గు ఆయాసం, అదేవిధంగా ఇటు నిమోనియా బాధితులు, అదేవిధంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి కేసులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నట్టు చెప్తున్నారు. గత నెలల నుంచి కూడా డెంగ్యూ కేసులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. మరికొన్ని డెంగ్యూ సంబంధించినటువంటి టెస్ట్ కిట్లు కూడా ఈ ఆసుపత్రిలో లేకపోవడం కూడా పెద్ద ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ డెంగ్యూకి సంబంధించినటువంటి టెస్ట్ కిట్లు కూడా సరిగా అందుబాటులో లేవని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నట్టు కూడా చెప్తున్నారు. దీంతో కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే వేలాది రూపాయలు కూడా తమకు టెస్ట్ల పేరుతో కూడా దోచుకుంటున్నారని చెప్పేసి కూడా ఇక్కడ బాధితులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో నిలువుదేపుడు చేస్తున్నారని చెప్పేసి కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల బారి నుంచి తామంతా కూడా ఇక్కడికి వస్తే ఇక్కడ సరైన ట్రీట్మెంట్ కానీ వసతులు కానీ మౌలిక వసతులు ఏమాత్రం లేవని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద స్పందించి మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ సిబ్బంది కొరతను కూడా తీర్చాలి, అదేవిధంగా మందుల కొరతను కూడా తీర్చినట్లయితే తమకు కొంతవరకు ఉపశమనం ఉంటుందని చెప్తున్నారు. తామంతా కూడా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారం
చేస్తామని చెప్పేసి తమంతా కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకోలేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే కనీసం ఇక్కడ సౌకర్యాలు లేకపోతే తమంతా ఎవరికి చెప్పుకోవాలి ఏంటి అనే వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద పునరాలోచించుకొని సరైన సిబ్బందితో పాటు మందుల కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున కూడా విష జ్వరాలను బాధిన పడ్డటువంటి పేషెంట్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీని మీద వారికి పారిశుద్ధ్యం మీద అవగాహన కల్పించాలి. అదేవిధంగా దోమలకు సంబంధించినటువంటి నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా దీని మీద ఇటు వైద్యాధికారులు కూడా వారికి అవగాహన కల్పిస్తే చాలా వరకు కూడా ఈ కేసులను తగ్గించే అవకాశాలు ఉంది. లేని పక్షంలో మరిన్ని కేసులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికు ఇటు కరోనా కేసులు కావచ్చు, ఇటు డెంగ్యూ మలేరియాకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా రిలేటెడ్గా ఉంటాయి. ఈ రెండు కేసులు ఏకే ఇప్పుడు ఈ డెంగ్యూ